నమస్తే నేను లక్ష్మీ దుర్గ వార్తలకు వెళ్ళే ముందు ముందుగా హెడ్లైన్స్ ప్రజల పార్టీ టిఆర్ఎస్ పార్టీ సంక్షేమమే తమ ధ్యేయం బీజేపీ కల్లపల్లి మాటలు నమ్మొద్దు వేల్పూర్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశంలో వెళ్ళడి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జన్మదినం సందర్భంగా మెగా హెల్త్ క్యాంప్ ప్రతి ఒక్కరూ సద్వినియోగ పరుచుకోవాలని నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆశనగారి రాజేశ్వర్ రెడ్డి పిలుపు ఆర్మూర్లోని పాత బస్ స్టాండ్ కు ఆర్టీసీ పల్లె వెలుగు సేవలు పునరుద్ధరణ ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ డిఎం వెల్లడి రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి మరణించడంతో ఆయన కుటుంబీకులను పరామర్శించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జనరంజక పాలన వలన నేడు తెలంగాణ పల్లెలు ఆర్థికంగా పరిపుష్టంగా మారాయని రాష్ట్ర రోడ్లు భవనాలు గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలోని ఆయన నివాసంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆర్థిక క్రమశిక్షణతో తెలంగాణ రాష్ట్ర జీడీపీ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని అన్నారు రాష్ట్ర తలసరి ఆదాయం 2014లో 5 లక్షల కోట్లు ఉంటే నేడు 11 లక్షల కోట్ల వృద్ధికి చేరుకుందని చెప్పారు రాష్ట్ర తలసరి ఆదాయం 130% పెరిగిందని రాష్ట్ర పౌరుని వ్యక్తిగత తలసరి ఆదాయం 2014లో 1,28,000 ఉంటే నేడు 2,78,000 పెరిగిందని చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్షతో దూరదృష్టితో గ్రామాల్లో అన్ని కుల వృత్తులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడం రైతులకు పెట్టుబడి సాయం 24 గంటల ఉచిత కరెంట్ సకాలంలో ఎరువులు సాగునీరు ఇవ్వటం వల్ల తెలంగాణ పల్లెలు ఆర్థికంగా బలంగా ఎదిగాయని అన్నారు బాల్కొండ నియోజకవర్గ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నామని అన్నారు నియోజకవర్గంలోని గ్రామాల్లో అంతర్గత సిసి రోడ్ల కోసం ఈ 15 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం 23.5 కోట్ల మంజూరు చేసిందని చెప్పారు కొత్తగా ఏర్పడిన 18 గ్రామ పంచాయతీలకు 3,60,00,000 రూపాయలు మంజూరు అయ్యాయని తెలియజేశారు ఇంకా ఏమైనా మిగులు ఉంటే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా తెచ్చుకుంటాం అట్లా ఇంత గొప్పగా అభివృద్ధి పనులు ఇవాళ జరుగుతా ఉన్నాయి మండలాల వారీగా తీసుకుంటే బాల్కొండ మండలానికి 2,65,00,000 రూపాయలు ముక్కాల్ మండలానికి 1,55,00,000 రూపాయలు మెండోరా మండలానికి 1,80,00,000 రూపాయలు వేల్పూర్ మండలానికి 6,10,00,000 రూపాయలు భీమ్గల్ మండలానికి 2,85,00,000 రూపాయలు అంటే టౌన్ ఉండదు భీమ్గల్ లో టౌన్ తీసేస్తే టౌన్ కాకుండా వేరే ఊర్లు అన్నట్టు కమ్మరిపల్లి మండలానికి 3,65,00,000 రూపాయలు మోర్తాడు మండలానికి 1,95,00,000 రూపాయలు ఏరుగట్ల మండలానికి 1,45,00,000 రూపాయలు మానాల ప్లస్ మానాల చుట్టుపక్కల ఉన్న 8 గ్రామ పంచాయతీలు 9 గ్రామ పంచాయతీలకి 1,05,00,000 ఇట్లా 23,05,00,000 రూపాయలు సిసి రోడ్ల కోసం ఇవాళ మంజూరైంది మరి తొందరగా పనులు చేసుకోవాలని చెప్పి టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పిఈసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలో 7వ తేదీన నిర్వహించే మెగా హెల్త్ క్యాంపును నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి అన్నారు ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని జీవన్ రెడ్డి అభిమానులు రూపొందించిన ఆట మొదలైంది పాటల సీడీని మెగా హెల్త్ క్యాంప్ కరపత్రాలను నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జీవన్ అన్నపై నమ్మకంతో ఆయన చేసిన అభివృద్ధి పనులను పాట రూపంలో ఆట మొదలైంది అనే పేరుతో రూపొందించడం జరిగిందని అన్నారు జీవనన్న జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మున్ను ఎంపీపీ నరసయ్య జెడ్పీటీసీ సంతోష్ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు నాయకులు వారి వారి గ్రామాల్లో ఎంతో పెద్ద వేస్తున్న వారి వారు వారి వారి గ్రామాల్లో కార్యక్రమం రక్తదానం కానివ్వండి అన్నదానం కానివ్వండి అలాగే హెల్త్ క్యాంపులు కానివ్వండి చేయడం జరుగుతుంది
అన్నగారి వ్యక్తిత్వం పైన అన్నగారి ప్రవర్తన పైన మంచి ఆడియో పాటను రిలీజ్ చేయడం చాలా సంతోషకరం. మరి అట్లాగే 7వ తారీఖు నాడు ఎక్కడికక్కడ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు మనందరం కూడా నాయకులందరూ కూడా ఒక ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. మరి అంతే కాకుండా మరి జీవనన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో జీవనన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఆర్మూర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 7వ తారీఖు నాడు మెగా హెల్త్ క్యాంప్ అపోలో హాస్పిటల్ కాలేజ్ వారి సౌజన్యంతో మరి ఇక్కడ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. అట్టి హెల్త్ క్యాంప్లో మరి బ్లడ్ ప్రెషర్ కావచ్చు, షుగర్ కావచ్చు, అనేకమైనటువంటి వ్యాధులకు మరి ఆ రోజు ఏదైతే టెస్ట్ ఉంటే ఆ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్లో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సేవలను ఆర్టీసీ అధికారులు పునఃప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీతా పవన్, కమిషనర్ జగదీశ్వర్ గౌడ్లు ముఖ్య అతిథులుగా హాజరై బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్ రవీందర్ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ పాత బస్టాండ్కు బస్సులు తిరిగి ప్రారంభించడం జరిగిందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలని తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ కమిషనర్ మాట్లాడుతూ ఆర్టీసీ అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సుజాత భారత్, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ముఖ్యంగా ఈ ఓల్డ్ బస్టాండ్ నుండి బస్సులు వెళ్ళడంతో ప్రజలకు ఇది సెంటర్ పాయింట్ ఉంది, ఇది చాలా పెద్ద ప్లేస్ ఉంది, ఇక్కడ పార్కింగ్, ఇక్కడ ఇక్కడే షాపింగ్ చేసేసుకొని ఇక్కడే పల్లెటూరు సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా నందిపేటు ఏరియా, మంతని ఏరియాకు సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడ నుంచే వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఈ రోజు నుంచి కూడా ప్రతిరోజు ఓల్డ్ బస్టాండ్ నుంచి క్రమం తప్పకుండా నందిపేట సెక్టర్వి 7 బస్సులు ఇక్కడ నుంచి ఇనీషియల్గా ప్రారంభించడం జరిగింది. ప్రజలు, ఆర్మూర్ పట్టణ ప్రజలను పేరు పేరున మరి ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ పట్టణ ప్రజలు ఈ సౌకర్యాన్ని ఓల్డ్ బస్టాండ్ నుంచి కూడా మా బస్సులను వినియోగించుకొని మా ఆర్టీసీకి ఆదాయం ప్రజల సౌకర్యానుసారంగా మళ్ళీ యథావిధిగా బస్సులు నడిపేటట్టుగా ఈరోజు ఆర్టీసీ డిఎం గారి ఆధ్వర్యంలో ప్రారంభించడానికి బస్సులు ఇనాగ్రేషన్ జరపడం జరిగింది. ఇక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ కానీ వాపూర్ బస్ స్టాండ్లోనే కూడా మనకు చిన్న చిన్న పల్లెటూళ్ళకి వెళ్ళడానికి కూడా సద్వినియోగంగా బస్సులు అరేంజ్ చేయడం జరిగింది. దీనిని ఖచ్చితంగా మన ఆర్మూర్ ప్రజలు గమనించి మళ్ళీ యథావిధిగా మీరు ఆర్టీసీ బస్సులో వెళ్ళాలని, అదేవిధంగా ఆర్టీసీ ఆదాయాన్ని పెంచాలని ఈ సందర్భంలో తెలుసుకుంటున్నాను. వివిధ పథకాల కింద జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల నిర్మాణాలు సకాలంలో పూర్తయ్యేందుకు గ్రామ మండల స్థాయి ప్రజాప్రతినిధులు అధికారులకు తమ వంతు తోడ్పాటును అందించాలని కలెక్టర్ సి నారాయణ రెడ్డి కోరారు. నవీపేట్ మండల కేంద్రంలోని లింగమయ్యగుట్ట, సుభాష్ నగర్ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం నిధులతో చేపడుతున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. పనులు నాణ్యతతో చేపడుతూ సకాలంలో పూర్తి చేయాలని అధికారులు కాంట్రాక్టర్లకు సూచించారు. ప్రజలకు ఉపయోగపడే పనులు 10 కాలాల పాటు మన్నిక ఉండేలా నిర్మాణాలు జరిపిస్తేనే ప్రజాధనం పూర్తి స్థాయిలో సద్వినియోగం జరిగినట్లు అవుతుందని హితవు పలికారు. కాగా పలు చోట్ల అభివృద్ధి పనులకు కొంతమంది అడ్డుపడుతున్నారని అధికారులు కలెక్టర్ దృష్టికి తేగా అలాంటి వారిపై పోలీస్ కేసులు పెట్టించాలని అన్నారు. ప్రభుత్వ పరంగా జరిగే అభివృద్ధి పనులను అడ్డుకునే అధికారం ఎవరికీ లేదని, ఎవరైనా పనులు నిర్మాణాలకు అడ్డంకులు సృష్టిస్తే కఠిన నిర్ణయాలతో ముందుకెళ్లాలని అధికారులకు తేల్చి చెప్పారు. సుభాష్ నగర్ లో సీసీ రోడ్ నిర్మాణ పనులు జరిపిస్తున్న క్రమంలో స్థానికుడు ఒకరు దాడికి పాల్పడినట్లు అధికారులు తెలుపగా సదరు యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్ ఆదేశించారు. ఆర్మూర్ పట్టణంలోని బాలబాలికల జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎయిడ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య విస్తీర్ణాధికారి ప్రభాకర్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వారికి ధైర్యం చెప్పి ఇతరులకు వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించామని అన్నారు. గర్భిణీలు, పిల్లలకు ఎయిడ్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం కళాశాల ఆధ్వర్యంలో ఆరోగ్య శాఖ అధికారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ విశ్వేశ్వర్, అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు ఉన్నారు. సామాజికంగా ఎప్పుడైతే మీరందరూ మంచి బుద్ధితో, మంచి నడవడికతో ఉంటారో అప్పుడు సమాజంలో మీరు ఒక మంచి పేరు సంపాదిస్తారు.
రైట్ అదేవిధంగా ఆర్థికంగా ఆర్థికంగా అంటే మీ నాన్న మీకు ఇచ్చినటువంటి డబ్బుల్ని సద్వినియోగపరుచుకుంటూ మీ అమ్మ నాన్నలు ఇచ్చినటువంటి డబ్బుల్ని మీరు ఎప్పుడైతే సద్వినియోగపరుచుకుంటూ మీరు ఖర్చు పెట్టుకుంటూ హ్యాపీగా మీరు ఉండగలుగుతున్నారో ప్రాథమికంగా మీకు ఇబ్బంది లేనప్పుడు ఏమవుతుంది మీకు ఎలాంటి మెంటల్ టార్చర్స్ ఉండదు అంగన్వాడీ టీచర్లకు ఆన్లైన్ వల్ల కలిగే ఇబ్బందులను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీ ఉద్యోగులు ధర్నా నిర్వహించి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు, సిఐటియు మాజీ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్లు మాట్లాడుతూ పారదర్శక విధానం పేరుతో ఈ వ్యవస్థలో లేని విధంగా అంగన్వాడీ టీచర్లు రోజు ఆన్లైన్లో గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లల ఫోటోలు తీసి ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని అధికారులు ఒత్తిడి చేయడం మూలంగా అనేక మంది అంగన్వాడీ టీచర్లు ఆన్లైన్ విధానం అర్థం కాక సకాలంలో సిగ్నల్ సర్వర్ ప్రాబ్లంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను పరిష్కరించడానికి ఆరోగ్యలక్ష్మి యాప్ను రద్దు చేసి పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు తదితరులు ఉన్నారు. టెక్నికల్ ఓకే, నేను అంటే మేమందరం కూడా ఆఫీషియల్ గా కూడా మేము మేడంకి చెప్పాము, ఎందుకంటే టెక్నికల్ గా టీచర్స్ కి బర్డెన్ అవుతుంది అంటే చెప్పిన విషయము. ట్రైనింగ్ లో మీ వాళ్ళు కూడా యాక్టివ్ టీచర్స్ వచ్చారు ఆ రోజు డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి. టెక్నికల్ ఇష్యూ ఉంది కాబట్టి మీరు వేరే వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. ఈరోజు రోజు ఆన్లైన్ పని అప్పచెప్పి అంగన్వాడీ టీచర్ కి ఇది ఒక్కటే పని ఉందా? మీరు సర్వేలు చేయమంటారు, ఓటర్ లిస్ట్ల సర్వే చేయమంటారు, బాత్రూమ్లు కట్టుకునే వాళ్ళ సర్వేలు చేయమంటారు, తర్వాత పల్స్ పోలియో చేయమంటారు. వచ్చిన పనల్లో అంగన్వాడీ టీచర్లకి ఈరోజు అప్పచెప్పే పని పరిస్థితి ఉన్నది. మరి అంగన్వాడీ టీచర్ సెంటర్లో లేకపోతే ఎట్లా అంటే పక్కోళ్ళ సహకారం తీసుకోండి అంట. నేను ఒక మాట చెప్తా ఉన్నా, గ్రామాలు ఆర్మూర్ పట్టణంలోని కృష్ణవేణి పాఠశాలలో ఎడ్యుకేషన్ టెక్ ఎక్స్పో 2022 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రిన్సిపల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తాము రూపొందించిన పరికరాలను ముఖ్య అతిథులకు ప్రదర్శన ద్వారా వివరించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ను నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులు వివిధ రకాల పరికరాలను రూపొందించి ఎగ్జిబిషన్ ద్వారా ప్రదర్శన ఇస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమ్ అని అమ్మల సంఘం వ్యవస్థాపకురాలు అల్లం పద్మ ఇటీవల మృతి చెందగా, ఇవాళ హైదరాబాద్ లోని వారి స్వగృహంలో అల్లం పద్మ చిత్రపటానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాళులర్పించారు. అల్లం నారాయణ వారి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించి మనోధైర్యం చెప్పారు. దివంగత పద్మ గారు ఉద్యమ సమయంలో అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకుని మంత్రి భావోద్వేగానికి లోనయ్యారు. మంత్రి వెంట ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, సీఎం పీఆర్ఓ రమేష్ హజారి, తెంజు రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్, టీయూడబ్ల్యూజే ఆస్కాని మారుతి సాగర్, పలువురు సీనియర్ జర్నలిస్టులు తదితరులు ఉన్నారు. కిషాన్ రత్న అవార్డు పొందిన కోటపాటి నరసింహనాయుడును నందిపేట్ మండలం ఆంధ్రనగర్ రైతులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కోటపాటి నరసింహనాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన రైతులకు అవార్డు అంకితమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాయుడు, రైతులు తదితరులు ఉన్నారు. ఇళ్ళ వేళలా మీ అందరు కూడా ఏ అవసరం వచ్చినా కూడా మీ సోదరుడు ఇక్కడ ఆర్మూర్లో ఉండడానికి భావించాలని కోరుకుంటూ మరి మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఆంధ్ర గ్రామం తరఫున సార్కి ఈరోజు మరి సన్మానం చేయడం జరిగింది. సార్కి ముందు ముందులు కూడా రాష్ట్ర స్థాయిలో మంచి పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగన్. రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో మెట్పల్లి నుండి బయలుదేరిన పాదయాత్ర వేల్పూర్ మండలం అంశాపూర్కి చేరుకుంది. ఇందులో అంశాపూర్ రైతులు స్వచ్ఛందంగా రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా పాల్గొని రైతు ఐక్య వేదిక పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రను నిజామాబాద్లోని మార్కెట్ యార్డ్ వరకు కొనసాగుతుందని వి ప్రభాకర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు తిరుపతి రెడ్డి, గురజాల రాజిరెడ్డి, లింగారెడ్డి, మంతెని గంగారాం, శ్రీనివాసరెడ్డి, రామకృష్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాలలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు.
వేల్పూర్ మండల కేంద్రంలోని కార్యాలయంలో అలాగే బాల్కొండతో పాటు మోతాడ్ కమ్మర్పల్లి మండలానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు బాధితులకు సంబంధించిన సీఎం సహాయ నిధి చెక్కులపై అలాగే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతకాలు చేశారు. అలాగే వచ్చిన చెక్కులను సంబంధిత ప్రజాప్రతినిధులకు అందించి నేరుగా లబ్ధిదారులకు చేరే విధంగా చర్యలు చేపట్టాలని, సంక్షేమ పథకాల గురించి వివరించి ప్రజల్లో మమేకమై పోవాలని నాయకులకు కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం మోతే గ్రామంలోని శ్రీరాజరాజేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం అభిషేకము అలంకరణ మోతే గ్రామం నుండి పల్లకి సేవలో స్వామివారిని ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామికి అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించి అనంతరం సాహిత్య సమర్పణ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ బీడీసీ ఆధ్వర్యంలో సాయంత్రం స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తులు మొక్కులు తీర్చుకుని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు భీమ్గల్ పట్టణంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. భీమ్గల్ మండల కేంద్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు వెడల్పు సెంట్రల్ లైటింగ్ పనుల్లో భాగంగా రోడ్లో ఉన్న ఎలక్ట్రికల్ పోల్ షిఫ్టింగ్ కొరకు ఎలక్ట్రికల్ ఎస్సీ రవీందర్ మరియు ఆర్ఎండ్బీ ఎస్సీ రాజేశ్వర్ రెడ్డితో కలిసి పరిశీలించడం జరిగిందని భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్ కన్నే ప్రేమలత సురేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ డిఈ ఆర్ఎండ్బీ డిఈ మరియు ఎలక్ట్రికల్ అధికారులు ఆర్ఎండ్బీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ ప్రాంతంలో గల ఈవీఎం గోడౌన్లను కలెక్టర్ సి నారాయణ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఎన్నికల సామగ్రిని భద్రపరిచి ఉంచే ఈ గిడ్డంగి భవన సముదాయంలో పలు మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉన్న నేపథ్యంలో కలెక్టర్ ఈవీఎం గోడౌన్ ను సందర్శించి నిశితంగా పరిశీలన జరిపారు. రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధుల సమక్షంలో వీడియో రికార్డింగ్ మధ్యన ఈవీఎం గోడౌన్ సీళ్లు తెరిపించారు. ఎక్కడెక్కడ ఏ మరమ్మతు పనులు చేపట్టాలనే దానిపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. పక్కాగా నిబంధనలు పాటిస్తూ పూర్తిగా సీసీ కెమెరాల నిఘా నీడలో మరమ్మతు పనులు చేయించాలని అన్నారు. పనులు చేసేందుకు వచ్చేవారి పూర్తి వివరాలు సేకరించాలని, ఉదయం వేళలో పనిలో చేరే సమయంలో అనంతరం పని ముగించుకుని సాయంత్రం తిరిగి వెళ్లే సమయంలో తప్పనిసరిగా వారిని తనిఖీ చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. గోడౌన్లోని ఎన్నికల సామగ్రిని వేరే గదిలోకి చేర్చి దానిని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధుల సమక్షంలో సీల్ చేసిన మీదట ఇతర గదుల మరమ్మతు పనులు చేసుకోవాలని, అవి పూర్తయిన పిదప ఎన్నికల సామగ్రిని మరమ్మతు పనులు పూర్తయిన గదిలోకి మార్చి ఇతర చోట్ల పనులు చేయించాలని అన్నారు. ఎలాంటి లీకేజీలు, విద్యుత్ కనెక్షన్లలో లోపాలు వంటి వాటికి తావు లేకుండా పకడ్బందీగా నాణ్యతతో పనులు జరిపించాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. పనులు జరిగే సమయంలో సంబంధిత అధికారులు తప్పనిసరిగా ఇక్కడే ఉండాలని, మినిట్స్ బుక్ లో పూర్తి వివరాలు రాయాలని సూచించారు. పదే పదే మరమ్మతులు చేపట్టే అవసరం ఏర్పడకుండా పక్కాగా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ప్రణాళికాబద్ధంగా పనులు జరిపించాలని, 10 రోజుల వ్యవధిలో ఈ పనులు పూర్తి కావాలని ఆదేశించారు. ఈవీఎం గోడౌన్ కు చెందిన ఖాళీ స్థలంలో మొక్కలు నాటి వాటి నిర్వహణను సక్రమంగా చేపట్టాలని, మొక్కలు తాము సమకూరుస్తామని అన్నారు. మరమ్మతు పనులు కొనసాగుతున్నందున ఈవీఎం గోడౌన్ వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు ఉన్నారు. భీమ్గల్ మండలానికి చెందిన పాలపు రుచిత సురక్షితంగా స్వగ్రామానికి చేరుకుంది. భీమ్గల్ మండలం ముచ్కూర్ గ్రామానికి చెందిన పాలపు రుచిత ఉక్రెయిన్లో చిక్కుకుంది. మెడిసిన్ చదవడానికి 3 సంవత్సరాల క్రితం ఉక్రెయిన్ వెళ్లిన పాలపు రుచిత అక్కడి వినిస్టా మెడికల్ కాలేజీలో చదువుతుంది. తన కూతుర్ని స్వదేశానికి రప్పించిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. తీసుకొచ్చారు. మేబీ వితౌట్ యూ వి వుడెంట్ హావ్ రీచ్డ్ హియర్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ అస్ మీట్ అవర్ పేరెంట్స్ అట్ లాస్ట్. ఏం జరుగుతుందో అన్న టైంలో, లైఫ్ ఎటు పోతుంది అంటే రీచ్ అవుతామా లేదా అని భయపడుతున్న టైంలో యూ ప్రొవైడెడ్ అస్ విత్ ఎవ్రీథింగ్. థ్యాంక్స్ అ లాట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. బాల్కొండలో 518 సంవత్సరాల పూర్వం నుండి కొలువై ఉన్న శ్రీ నిమిషాంబాదేవి ఆలయానికి మరియు అన్నదానానికి విశేష ఆదరణ లభిస్తుంది. శుక్రవారం ఉదయం అమ్మవారికి ఆలయ పూజారి కృష్ణారావు జోషి ఆధ్వర్యంలో అభిషేక విశేష పూజలు, భక్తులచే మొక్కులు తీర్చుకున్నతో పాటు మహిళా మనులచే ఒడిబియ్యాలు సమర్పణ అనంతరం నిజామాబాద్ పట్టణంలోని చందానగర్కు చెందిన బ్రహ్మరౌతు, లత, నరేష్, అక్షత, నిశాంత్, శౌర్య, గంగామణి, కీర్తిశేషులు, బి కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
మోటార్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఐసీఐసీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరాన్ని గ్రామ సర్పంచ్ భోగాధరణి ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కంటి సంబంధిత సమస్యలు ఉన్న సుమారు 150 మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఐసీఐసీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం మోర్తార్లో ఏర్పాటు చేయడం హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ రంజిత్, ఈవో రామకృష్ణ, డాక్టర్ బాలాజీ, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఫౌండేషన్ సభ్యులు రాహుల్, ముత్తు, చింత శ్రీనివాస్, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు తదితరులు వారిలో అవసరమైన వారికి స్పెక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా తర్వాత కూడా సాయంత్రము 4:30 గంటల వరకు కూడా ఈ ప్రోగ్రాం కొనసాగుతుంది. సుమారుగా 150 మంది వరకు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఐసీఐసీఐ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. దానితో పాటుగా గ్రామీణ ప్రజలకు కూడా ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన మోర్తార్ గ్రామంలో ఉచితంగా కంటి వైద్య పరీక్ష కేంద్రాన్ని నిర్వహించడం జరిగింది. దీనికోసం గాను చెన్నై నుండి ఎంఎస్సీ ఆప్తమాలజిస్ట్ అయినటువంటి శ్రీ బాలాజీ డాక్టర్ గారిని ఇక్కడికి తీసుకురావడం. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు ఆర్మూ డివిజన్ ఆధ్వర్యంలో తలపెట్టిన జగిత్యాల జిల్లా నుండి నిజామాబాద్ వరకు పాదయాత్ర మోర్తార్ మండలానికి చేరుకుంది. సిపిఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్, టీడీపీ పార్లమెంటరీ అభ్యర్థి దేగం యాదగౌడ్లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు చేసిందంటూ ఏమీ లేదని ఎద్దేవా చేశారు. పసుపు క్వింటాలకు మద్దతు ధర 15,000 రూపాయలు, జొన్నలకు కూడా మద్దతు ధరలు ప్రకటించాలని, వీటిని రైతు భద్రతలో చేర్చాలని అన్నారు. ఈ యొక్క పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. చెరుకు ఫ్యాక్టరీలు ఎన్ని సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు ఫ్యాక్టరీలు తెరిచిన దాఖలాలు లేవని, ఫ్యాక్టరీలు తెరిస్తే ఉద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు చెరుకు పంట వేసుకునే అవకాశం లభిస్తుందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చెరుకు ఫ్యాక్టరీలను పునఃప్రారంభించాలని కోరారు. రైతుల ఆత్మహత్యలు పెరిగిన ప్రభుత్వాలకు ఎలాంటి పట్టింపులు లేవు. రాబోయే ఎన్నికలలో రైతులు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల పార్టీ టీఆర్ఎస్, పార్టీ సంక్షేమమే తమ ధ్యేయం, బీజేపీ కళ్ళబొల్లి మాటలు నమ్మొద్దు, వేల్పూర్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడి. జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జన్మదినం సందర్భంగా మెగా హెల్త్ క్యాంప్ ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆశనగారి రాజేశ్వర్ రెడ్డి పిలుపు. ఆర్మూర్లోని పాత బస్టాండ్కు ఆర్టీసీ పల్లె వెలుగు సేవలు పునరుద్ధరణ, ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ డీఎం వెల్లడి. రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి మరణించడంతో ఆయన కుటుంబీకులను పరామర్శించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.